नमस्ते तेलुगुवारी मनस्साक्षी साक्षी टीवी की स्वागत ना पेर स्वप्न प्रेजेंटिंग टुडेज म्यूजिकल लेजेंड श्रीमती एस जानकी जानक गारु बागा टॉप को वेल्लिपोतुन्न संदर्भंलो अन्नी विधाला मीकु प्रेफरेंस वच्चेदी म्यूजिक डायरेक्टर्स प्रेफरेंस इच्चेवारु तर्वात रेम्युनरेशन विषयंलो कूडा మీకే ఎక్కువ ఇచ్చేవారని చెప్పి వింటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? నాకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళే, అందరూ పాడేవాళ్లే. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్న కిళి అనే పిక్చర్ నుంచి ఇళయరాజా వచ్చేసాడు. అప్పటి నుంచి 300 పాటలు నేనే పాడాను. రెమ్యునరేషన్ మరి ఇతరులు ఏం తీసుకుంటారో నాకు తెలియదు కదా. మీరు సుశీల్ గారు చాలా క్లోజ్ కదండి, ఒక టైంలో క్లోజ్ అంటే కలిసినప్పుడు క్లోజ్ అంతేగాని. కానీ ఈ మధ్య కొన్ని టీవీలో అట్లా సుశీల్ గారి పాటలు అవి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి చెబుతూ ఉంటా, ఎంత బాగుందండి ఈ పాట, ఎంత బాగా పాడారు. ఆవిడ కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటుంది నన్ను గురించి, చాలా బాగా పాడింది. కానీ ఎదురెదురుగా ఇంట్లో ఉంటుంది, ఎదురుగుండా ఎక్కువ కలుసుకోం మేము. ఆవిడ అవార్డు నాకే ఇచ్చింది, ఫస్ట్ అవార్డు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో ఒక్కొక్క దశకంలో మీరు వర్క్ చేశారు, పాటల ట్రెండ్ ఎలా మారుతూ వచ్చిందని మీరు గమనించారు? ఒక అంటే అన్ని ఒక 4-5 దశాబ్దాల పాటు మీరు పాడారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పాడినవన్నీ ఏదో మారడం, ఎక్కువ మారడం. అప్పటి పాటలు కూడా ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉన్నాయి, కానీ ఏదో పాత టైప్లో అప్పుడప్పుడో ఉన్న పాటలల్లే లేవు. నీలిమేఘాలు అది అప్పుడే పాడాను, 1957లో నేను వచ్చిన 2-3 పాట అంతే. ఫస్ట్ సాంగ్ నియా శాడి యాస తెలుగులో, అది కూడా ఇప్పుడు వింటుంటే ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉంటుంది. 1957లో నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ట్రెండ్ ఒకటిగానే ఉన్నట్టుంది, కానీ ఆ రకంగా ఆ టైపు లేదు. బాగున్నాయి పాటలు, ఒక విధంగా సైకిల్ పాటలు కూడా ఒక రకంగానే ఉంటాయి ఇప్పుడు విన్నప్పుడు. పాత వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ నాకేమో కొంచెం అబ్బెట్టు కానీ అనిపిస్తుంది ఇప్పుడు వింటే. ఈ రకంగా పాడతారు వాళ్ళు, అవి ఇప్పుడు మనకు నచ్చుతాయా చెప్పండి అంట. గ్రేట్ సింగర్ అని తప్పు చెప్పటంలే, కానీ ఆ టైప్గా ఉండేది అప్పుడు పాటలు. సుశీల గారు పాడిన పాత పాటలు కూడా అట్లా లేవు కదా. నీ ఉండేదా కొండపై అవన్నీ ఎంత బాగున్నాయి, మరి ఇప్పటికి విన్నా కూడా కొత్తగానే ఉన్నాయి, కానీ ఏవో పాతకాయలు ఒక రకంగా లేవు కదా. అసలు లేవు అండ్ బహుశా. కానీ నేను వచ్చినప్పుడు 57లో వచ్చాయి, ఇంకా సుశీల గారి కంటే ఇంకా 6-7 లేటుగా. కానీ మరి నేను పాడిన కానీ ఆవిడ పాడినవి కానీ అవన్నీ కూడా అట్లేవు. చందన చర్చిత అవన్నీ ఆవిడ పాడినవి ఎంత బాగున్నాయి. నేను చందన చర్చిత ఒకసారి ప్రోగ్రాంలో పాడే సినిమా ఫీల్డ్కి రాకముందు. ఆవిడ పాట వినా, చందన చర్చిత నీల కళేబర నీ పీత వసన వనమాలి, చాలా బాగుంటుంది. అది 56లో అనుకుంటా ప్రోగ్రామ్, సినిమాకి రాకముందు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ ప్రోగ్రాంకి సుశీల్ గారి ఫాదర్ వచ్చారు. ఆయన విని, అబ్బా చాలా బాగా పాడావు, మా అమ్మాయి పాడిన దానికి తీసిపోలేదు, అంత బాగా పాడావు, నువ్వు గ్రేట్ సింగర్ అవుతావు, ఆశీర్వాదం చేశాడు పెద్ద అయినప్పటికే. ఏ దివిలో విరిసిన పారిజాతము ఈ పాట బాలు గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చాలా బాగా పాడిన పాట అంటుంటారు, కానీ ఒరిజినల్గా సినిమాలో పెట్టని ఒక వెర్షన్ ఉంది జానక్ గారు. సినిమాలో పెట్టలేదు. 2 లైన్లు మాకు గుర్తు చేస్తారు ఆ పాట. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఇళయరాజా గారి పాటల హవా నడిచినప్పుడు ఆయనకేమిటో మరి, అది నేను పాడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది, ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక సింగర్ పాడినప్పుడు కొంతమందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ విశ్వనాథరామూర్తి వాళ్ళ మ్యూజిక్లో అంతా ఎక్కువ సుశీల్ గారే పాడేవారు. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువ నేనే పాడా, అడపాదడపా సుశీల్ గారు పాడుతూ ఉండేది. మధ్యలో ఇళయరాజా గారితో మీకు సంగీత పరంగా చాలా మంచి పీక్కి వెళ్ళిన ఫేజ్ అయినా కూడా మధ్య మధ్యలో మీరు ఆయనతో ఆయన కోసం పాడనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి కొన్ని కొన్ని, అప్పుడప్పుడు 1-2 నెలలు పాడకుండా వదిలేయడం. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికంతా వచ్చి నా పాట పాడు, నా పాట చెడిపోతున్నాయి, ఎందుకు పాడలేదని గొడవ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి చాలా. అంటే ఎలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి లేక మీరు? ఒక పాట రికార్డింగ్ అప్పుడు సార్ రికార్డింగ్ అడిగాడు, సరే ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక ఏంది, ఎంఎస్ విశ్వనాథన్ ఒకే స్టూడియోలో ఆర్ఆర్ థియేటర్లో ఇళయరాజా పాట, ఏవిఎంసీలో విశ్వనాథన్ పాట రికార్డింగ్, ఎంఎస్ విశ్వనాథన్ అడిగారు.
నేను చెప్పాను అంటే ఆయన 12 గంటలకు అలా పంపించేస్తాన్నాడు, ఈ లోపల ఆర్కెస్ట్రా చూసుకుంటూ ఉంటే నేను వచ్చేస్తాను, అంత తొందరగా ఆయన పంపించడు అన్నాడు ఇళయరాజా. లేదు ఆయన డెఫినెట్గా పంపిస్తానన్నారు, వచ్చేస్తాను, లేకపోయిన కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వచ్చి పాడతానని చెప్పాను. అక్కడ అంతసేపటికి అవలే ఎంఎస్ విశ్వనాథన్ రికార్డింగ్ చెప్పాను కదా తొందరగా వెళ్ళాలని, కొంచెం తొందరగా ముగిస్తుంది ఎంతసేపు అవుతుంది ఇంకా అని అడిగితే ఏమో నేను కలగన్నానా అన్నాడు. పంపిస్తానని చెప్పి ఒప్పుకున్న మనిషి నేను పారిపోయినాను అనుకో, ఎంత అవమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా, నేను పాడినాను వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు, పెద్దవాడు అసహ్యంగా ఉంటుంది అని చెప్పి సరేలే కానీ లేని ఊరుకున్నాను. 1 గంట దాకా అయింది, 1 గంట ఏదో ఈ లోపల అక్కడి నుంచి 4 రావడం పోవడం అన్నీ జరిగింది. సరే వచ్చేస్తున్నాం, ఎందుకు అయిపోయింది, లాస్ట్ టైం చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అని మా ఆయన చెప్పారు. బయలుదేరి కారులో ఎక్కాం, వెళుతుంటే జెన్సీ పాడుతున్నది వాయిస్ వినపడింది సేమ్ సాంగ్. మా ఆయన ఏం చేశాడు, కారు ఆపొద్దు వెళ్ళిపోదాం అన్నాడు, వచ్చేసాం. ఇంకా తర్వాత అంతా పట్టుకున్నాడు అనమాట ప్రతి చోట, మరి రావన్నా ఏ రికార్డింగ్ అడిగినా నాకు వీల్లేదని చెప్పడం, మరి 1 గంట అయిపోయింది నేనేం చేసేది అదేదే అన్నాడు. నువ్వు 1 గంట అయితే నువ్వు 2 గంటలకి సత్యం రికార్డింగ్లు పంపించిన ఉన్నాయి జ్ఞాపకం చేసుకో, అడ్జస్ట్మెంట్లే కదా ఇవన్నీ, వాళ్ళు వెయిట్ చేయలేదా నీకోసం, మరి అట్టేటప్పుడు నువ్వు కాసేపు పక్కన థియేటర్ పెట్టుకుని పక్కన ఒకే స్టూడియోలో ఇక్కడ ఈ పక్కన ఆ థియేటర్ ఈ పక్కన ఈ థియేటర్ కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పాను. ఇట్టా జరిగి 2 నెలలు పాడలే. అప్పుడు శారద పిక్చర్ కూడా ఏదో రిలీజ్ ప్రివ్యూకి పిలిచారు నన్ను, ప్రివ్యూకి పిలిస్తే వెళ్ళాను, అక్కడికి వచ్చాడు ఆ ప్రివ్యూ థియేటర్కి. ఇప్పుడు పడినా ఇప్పుడు ఈ సాంగ్స్ ఎల్లం కెట్టుకోవద్దు, నేనేం చేసేది దానికి, పాటలు చెడిపోతుంది అంటే నేనేం చేయలేదు కదా, నీ ఇష్టం ఎవరి చేతున్న పాడించుకో పాడుతారు కదా పాడేవాళ్ళు పాడించు. సరే ఏదో తర్వాత ఏదో కాంప్రమైజ్ అయ్యి పోనీలే ఎందుకు లే అని చెప్పి పాడమన్నా అయిపోయింది. ఒక పాట మెయిన్ సాంగ్స్ అంతా ఎవరో చిన్నవాళ్ళంతా పాడుతూ ఒక క్లబ్ డాన్స్ నా చేతి పాడించాడు. నేను చెప్పాను ఈ పాట వేరే హీరోయిన్ సాంగ్ ఉంటే ఈ పాట పాడతాను, మనకి ఒక ప్రెస్టీజ్ కావాలి కదా, ఒక మర్యాద అనేది. ఆ పాట పాడకూడదని కాదు, నేను ఎన్నో క్లబ్ సాంగ్స్ పాడాను, అప్పటి నుంచి కొంచెం అయిపోయి నేను పాడని వచ్చేసాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పట్టుకున్నాను, మళ్ళీ ప్రతి స్టూడియోకి రావడం, తర్వాత వాళ్ళ బ్రదర్ని పంపించడం, ఇవన్నీ జరిగినాయి. ఒకసారి ఎంబి శ్రీనివాసన్ మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్లో పాడుతుంటే అక్కడికి వచ్చి ఇళయరాజా అక్కడికి వచ్చి గొడవ పెట్టేసింది, మైక్ దగ్గర పాడుతున్నా అక్కడికి వచ్చి ఇట్లా చేస్తే ఇట్టా నా పాటలు అనేది అవుతున్నాయి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ తిట్టాడు, ఏయ్ మా ఆర్టిస్ట్ని డిస్టర్బ్ చేయకు, మంచి మూడ్లో పాడుతుండగానే వచ్చి డిస్టర్బ్ చేస్తా ముందు బయటికి పో అని పంపించేశాడు. ఇట్లా జరిగినాయి అనమాట కొన్ని, కానీ సాధారణంగా నేను వస్తానని చెప్పి ఎగ్గొట్టడం అనేది ఉండదు. ఎప్పుడు విపరీతం ఆయాసంలో పాడిన ఉన్నాయి, అతని పాటలే ఎన్నో ఆయాసంతో ఎవరికి తెలియదు, అవనొచ్చుకున్నట్టు పాడాను. మీరు క్లబ్ సాంగ్స్ చాలా పాడారు కదా. చాలా పాడాను, సత్యం దగ్గరే ఎన్నో పాడాను. క్లబ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఎప్పుడు మీకు సాహిత్యం పరంగా అయ్యో ఈ సాహిత్యం ఎందుకు ఎలా పాడాను, ఏ పాట అయితే ఏంటి పాడాను, పాట పాడే అంటారు, ఏదైనా పాడతాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, మరీ అంత సెక్సీగా ఏంటండి మీరు అట్ట పాడారు అసహ్యంగాను, ఏదైనా మీరు ఈ పాటలు పాడకపోతే మీకు భోజనం దొరకదా, అది ఫ్యాన్స్ చాలా మంది. ఇప్పుడు అట్ట ఎందుకు పాడారు సెక్సీగా అంటే ఆ పాట సెక్సీగా పాడాలి పాడాను. మరి అది ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు వీడు హీరో, ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా టాక్టిక్స్ ఉపయోగించి వీడిని లాక్కుంటుందో అంత రకాలుగా పాడాలి కదా పాట. అవును, మనం ఆట పాడకుండా ఏదో పతివ్రత తల్లి కప్పుకుని పాడితే పోవే నా పెళ్ళ ఉందంటాడు. ఇవన్నీ అనాల్సిందే కదా, ఇవన్నీ వస్తాయి పాటలు ఎన్నో మూలుగులు అన్నీ. నవ్వమంటే నవ్వేస్తారు, ఏడవమంటే ఏడవాలి. నా ఫస్ట్ సాంగే ఏడు పాట, తమిళ్లో పాడాను, విధి అని విళయాట్టు అని, విధి యొక్క ఆట సినిమా పేరు, పిక్చర్ రాలే, విధి ఆట ఆడిచ్చింది. ముసలి వాళ్ళకి కూడా పాడాను, పాడాను గొంతు బాగా, అవి పాడాను, పిల్లలకి పాడాను, మగవాడి గొంతులో పాడాను, పడచమ్మాయికి పాడారు, పెళ్ళైన అమ్మాయికి పాడారు, అబ్బాయి గొంతులో, అబ్బాయి గొంతులో పాడాను. కొన్ని పాటలు చాలా అసహ్యంగా పాడాల్సిన పాటలు కూడా తమిళ్లో, ఇప్పుడు ఇళయరాజా పాటలు ఎన్ని రకాలు వెరైటీలు పాడాను నేను. బాలుగారి సంగీత దర్శకత్వంలో కూడా మీరు పాడారు మంచి మంచి పాటలు, అలా మండి పాడకే, జాబిలి, ఆయన మీకు ఒక విధంగా జూనియర్ అయ్యింది. అలా మంటి పాటకి ఆయన మ్యూజిక్లో చాలా బాగుంటుంది ఆ పాట, ఒక్కసారి అలా మండి పడకి జాబిలి చలి ఎండ కాసే రాత్రి దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని అలా మండి పడకే
అబ్బా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కావాలంటే ఇట వాల్యూమ్ పెద్ద అలా మండి అలా మండి అంటే రాదు. అవి కొన్ని పిల్లలు కొత్తగా పాడే పిల్లలు కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడే అసలు తేడా వస్తుంటే మీ ఎక్స్ప్రెషన్ అందులోనే వస్తుంది. మీ వారి ప్రోత్సాహం జానకమ్మ గారు ఎంతవరకు ఉంది మీ కెరియర్లో? అంటే మేము విన్నది, మాకు మా తరం వారు వినేది ఏంటంటే చాలామంది సింగర్స్ మీ తరం వారు కుటుంబపరంగా అంటే నాకు ఎంకరేజ్మెంట్ మా కుటుంబంలో చాలా. ఇక్కడ మా అత్తగారు మామగారు కూడా చాలా ఇష్టం నా పాట అంటే. అసలు మా మామగారే ఇంట్రడ్యూస్ చేసింది సినిమా ఫీల్డ్కి. మా ఆయన అయితే ఇంకా నా పిచ్చి ఫ్యాన్, ఫస్ట్ ఫ్యాన్ మా ఆయనే. అలాగే మీ పాట విని పడిపోయారా మీరు? నా పాట విని పడిపోయినాడు అంతే. చాలా పిచ్చి అనమాట. హిందీ పాట, నా పాట హిందీ పాట విని అప్పుడు ఇదైపోయినాడు. రసిక బలమా అనే పాట తెలుగు లత గారు పాడిన పాట, అప్పుడు ఆ పాట పాడించుకుని వినేవాడు. ఫస్ట్ మానిటర్ ఆడిషన్ కూడా అదే పాడా ఏవిఎంలో. సో మీ ఇద్దరిది ప్రేమ వివాహం, ఒకరికొకరు చాలా తోడుగా వివాహమే. నా పాట పిచ్చి తనకి పాట పిచ్చి. మీ అబ్బాయి? మా అబ్బాయి కూడా సెకండ్ ఫ్యాన్ అంటే మా అబ్బాయి మీ పాటకి. నా ఫ్యాన్స్ అందరూ కూడా నాకు బిడ్డలలే. ఇప్పుడు నేను ఎక్కువ పాట లేదు కదా, ఆ పాటలు విని ఇప్పటికీ చిన్న చిన్న పిల్లలు 16 ఏళ్ళ వాళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళు, ఆడపిల్లలు మగ పిల్లలు కూడా, 20 ఏళ్ళ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్. ఆ పాటలకి, ఆ పాటలన్నీ విని పిచ్చిగా ఉంటారు, ఫోన్లు చేస్తారు, ఏడుస్తారు, అమ్మ అంటారు, మీరే నాకు అమ్మ అంటారు. ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత ప్రేమ అంటే పిచ్చి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. కొంతమంది అయితే మా నాకు అమ్మ 22 ఏళ్ళు నాకు బలంగా ఉన్నాను, నా ఆయుష్షు, నా బలము, అన్ని ఆరోగ్యం అన్నీ మీకు ఇచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండండి అంటాడు. నీదో పదేగా నీ ఆరోగ్యాలు ఇవన్నీ నేను తీసుకుని ఎవరికోసం నేను పాడేది? నేను పాడేది మీకోసం, మీరు బాగుంటే కదా, లేకపోతే నాకు ఈ పాట ఎందుకు? నేను పాడక్కల, నా ఫ్యాన్స్ కోసం నేను ఇంకా కూడా పాడుతున్నాను అంటే వాళ్ళ కోసం, నా మీద పిచ్చిగా ఉండే పిల్లల కోసం నేను పాడతాను, లేకపోతే నాకు ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు. మీరు పాడాలమ్మా మీరు పాడాలమ్మా అంటారు, అంత పిచ్చిగా ఉంటారన్నమాట ఫ్యాన్స్. పిల్లలే అంతే నాకు. ఒక పాటను ఎంజాయ్ చేయడం ఊరికే ట్యూన్ ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళు ఏ లైన్ నేను ఎట్ట పాడానని ఎంజాయ్ చేస్తారు. అవును అది మరి. అమ్మ ఈ లైన్లో మీరు ఈ మాడ్యులేషన్ ఇంత బాగా ఇచ్చారు, ఇది ఎక్స్ప్రెషన్ ఇంత బాగా పాడారు అని ఒక్కొక్కటి చెబుతూ ఉంటారు నాకు ఫోన్లో. అది రియల్ రసికత్వం అంటే అది అనమాట. నాకు ఇంకా అవార్డులు రాలేదు, ఇది దీన్ని కొంతమంది మీకు రాలేదు, అది ఎవరికి కావాలి? ఈ పద్మశ్రీలోను పద్మభూషణ్లోను భారతరత్నాలు ఎందుకు? ఒకసారి పేపర్లో చదువుతారు మర్చిపోతారు. ఇది నా ఫ్యాన్స్ నన్ను ప్రేమించేది ఉందే, ఇది శాశ్వతం. అటు కన్నడలో మీరు పాడారు మంచి చక్కటి పాటలు, అవును, బోల్డ్ అని పాటలు, హిట్ సాంగ్స్ ఇటు తెలుగులోనూ పాడారు. ఈ రెండు భాషల్లో లేని ఆదరణ మీకు తమిళంలో, మలయాళంలో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, కానీ కన్నడ భాషలో కూడా మిమ్మల్ని తగినంతగా. కన్నడం వాళ్ళు ఒక అవార్డు కూడా ఇవ్వలే, కన్నడం గవర్నమెంట్ అవార్డు లేదు నాకు. అంటే గుర్తింపు అంటే జనంలో విపరీతమైన పిచ్చి నేనంటే కన్నడం వాళ్ళకి. కానీ గవర్నమెంట్ తరఫుగా ఇప్పుడు అవార్డులు పెట్టారు కదా, గవర్నమెంట్ అవార్డు అనేది లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ కన్నడిగా. కానీ తమిళియన్స్, ఒరిస్సా గవర్నమెంట్ కూడా నాకు అవార్డు ఇచ్చారు. మరి తమిళ్ వాళ్ళు ఇచ్చారు ఎన్నో అవార్డులు, కలైమామణి ఇచ్చారు, మరి తెలుగు వాళ్ళు ఎన్నో అవార్డులు ఇచ్చారు. మలయాళంలో అయితే గవర్నమెంట్ అవార్డ్స్ 13 అవార్డులు వచ్చినాయి. అబ్బా మరి నేషనల్ అవార్డ్స్ 4 వచ్చినాయి.